వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా. నా పేరు రాజేంద్ర. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లులపై దాడులు. ఎఫ్సిఐ పై మంత్రి గంగుల మండిపాటు. తెలంగాణలో భారీ వర్షం, పలు ప్రాంతాలు జలమయం. అప్పుడప్పుడు ఇలాంటివి కామన్. అత్యాచారం ఘటనపై హోంమంత్రి కామెంట్. క్రీడలతో ఆహ్లాదం, ఆరోగ్యం. 48 విభాగాల్లో వేసవి శిక్షణ శిబిరాలు. టైటాన్స్ జోరుకు పంజాబ్ బ్రేక్. గుజరాత్ పై భారీ విజయం. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన వానలు పడడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం లభించినట్లయింది. వివాదాస్పద వ్యాఖ్యలకు ఏపీ హోంమంత్రి తానేటి వనిత కేఎఫ్ అడ్రస్ గా మారారు. జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా రేపల్లె అత్యాచార ఘటనపై స్పందించిన మంత్రి, రాష్ట్రంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని అనడం విమర్శలకు కారణమైంది. దుండగులు ఉద్దేశపూర్వకంగా బాధితురాలిపై అత్యాచారం చేయలేదన్న మంత్రి, మద్యం మత్తులో ఉన్న నిందితులు డబ్బుల కోసం బాధితురాలపై భర్తపై దాడి చేశారని అన్నారు. భర్తను రక్షించుకోవడానికి వెళ్లినప్పుడు ఆమెను నెట్టేసే విధానం, బంధించే విధానంలోనే అత్యాచారానికి గురైనట్లు చెప్పుకొచ్చారు. పేదరికం వల్ల, మానసిక పరిస్థితుల వల్ల అప్పటికప్పుడు అనుకోని రీతిలో ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయన్న హోంమంత్రి, మహిళపై జరిగిన అత్యాచారానికి పోలీస్ సిబ్బంది కొరతకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అత్యాచార ఘటనలపై తానేటి వనిత చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హైదరాబాద్లో భారీ వర్షం బీపత్సం సృష్టించింది. గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్లోని బిఎన్ రెడ్డి డివిజన్ గౌతమి నగర్లో చెట్లు నేలకొరిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి బయలుదేరిన క్రమంలో ఇంటి వద్దనే అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. శాంతి భద్రతల నేపథ్యంలో పాల్ను హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తుండగా ఓ కార్యకర్త పాల్పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహానికి గురైన పాల్ సిరిసిల్ల ఎస్పీతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ముందు 20 మంది పోలీసులు వచ్చి ఆపారని, తనను కొట్టిన వ్యక్తితో బ్లూటూత్లో మాట్లాడారని చెప్పుకొచ్చారు. తనను కొట్టింది కేటీఆర్ మనిషిని ఆరోపిస్తూ పోలీసులు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. అది లక్షల ఎకరాల్లో చారిటీలు ఉన్నాయి.
ఇంకొక దేశంలో కెనియాలో 1 లక్ష ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ 1200 ఎకరాలు ఉన్నాయి. వైజా కొంచెమంత చారిటీ చేశారు, ఎక్కడ నా పేరు ఉంది. ఇప్పుడు ఈ మధ్య డాక్టర్ పాలన పెట్టారు, ఎందుకంటే అవినీతులు జరుగుతున్నాయి. ఏ ఈ లక్షల కోట్లు ఆస్తి, దేనికి కూడా 1000 రూపాయల ఆస్తి నా పేరు ఉంది. ఈ బిల్డింగ్ అన్ని సంస్థల పేరు. ఇది కంప్లైంట్ చేద్దామని నేను డీజీపీ గారికి నిన్న సాయంత్రం నుంచి కాల్ చేస్తే ఇంతవరకు ఆయన కాల్ చేయలేదు. నన్ను ఎందుకోవడం ఏంటి, మా డ్రైవర్ని పీకేయడం ఏంటి, వాళ్ళ గుండాలను నా వెహికల్లో పెట్టడం ఏంటి, ఎక్కడికో నన్ను తీసుకెళ్ళిపోవడం ఏంటి, ఐ విజిల్స్ ఉన్నారు మీరు చూశారు కదా, నన్ను కారు పట్టుకొని లాగడం ఏంటి, పిలిచి పట్టుకొని లాగడం ఏంటి, అవి మీరు చూశారు కదా నన్ను ఎత్తికాలి. ఏంటి నేను చేసిన తప్పు, ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాడడం తప్ప. అప్పుడు ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఖండించినట్టే జయశంకర్ గారు బ్రతుకుంటే ఆయన ఖండిద్దరు, ఎందుకంటే 20 సంవత్సరాల కిందకి జయశంకర్ గారు పెద్దలందరూ నన్ను కళ్ళ మీరు కళ్ళతో చూశారు. ఎందుకు ప్రత్యేక రాష్ట్రం రావాలి, 2 రాష్ట్రాలు బాగుపడాలి, జై తెలంగాణ అనే నినాదంతో, జై ఆంధ్ర అనే నినాదంతో 2 రాష్ట్రాలు విడిపోవాలి, నేను అభివృద్ధి చేయాలి 2 రాష్ట్రాలు నాకు వెళ్ళిపోవాలి అంటే, అప్పటికి ఇంక కేసీఆర్ గారు నన్ను కలక ముందు 2008లో ఆయన కలిశారు. నేను 1981 నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఈ అన్నింటితో ఏం చెప్పిస్తున్నారంటే ఈ కేటీఆర్ బూన్స్, నేను ఆంధ్ర వాడిన, అరే బాబు అని మత్తు తగ్గిన తర్వాత విను, నేను ఆంధ్ర వాడిన అయితే మీ కేసీఆర్ ఆంధ్ర వాడే, ఆయనకి నాకు 20 కిలోమీటర్ దూరంలోనే మేము ఇద్దరం పుట్టాం. ఆయన అక్కడి నుంచి వచ్చారు చిల్లిగవ్వ లేకుండా ఆయన కుటుంబం, నేను అక్కడి నుంచే వచ్చాను. నేను వచ్చి ఈ 40 సంవత్సరాల్లో 1000 కోట్లు తెలంగాణ ప్రజలకు పంచాను.